గోదావరి నదిపై నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట నుండి గోదావరి జిల్లాల పంట పొలాలకు పరుగుపెడుతున్న నదీ జలాలివి. ఆధునిక భారతదేశ చరిత్రలో సాగునీటి రంగంలో ఒక ఇంజనీరింగ్ అద్భుతం ధవళేశ్వరం ఆనకట్ట. గోదావరి జిల్లాల రైతాంగానికి కల్పతరువు, తెలుగునేల పాడి పంటలకు నిలయమైన అన్నపూర్ణగా మార్చిన ఇంజనీరింగ్ అద్భుతము ఈ ధవళేశ్వరం బ్యారేజ్. అపర భగీరథుడు, గోదావరి జిల్లాల ప్రజలకు నిత్య పూజనీయుడు సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆనకట్ట ఈ ధవళేశ్వరం బ్యారేజ్. రాజమండ్రికి దిగువన ధవళేశ్వరం వద్ద అపర భగీరథుడు, అద్భుత మేధావి, గొప్ప ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ ఇది. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన గోదావరి సీమకు గోదావరి నదీ జలాలను తెచ్చి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన గోదావరి జిల్లాలలో నిత్య పూజనీయుడు సర్ ఆర్థర్ కాటన్ ద్వారా 19వ శతాబ్దంలో ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో మీరు ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. తర్వాత ఇది అనేక రకాలుగా ఆధునీకరించబడింది. ఇది మూడంచెలుగా మూడు దశల్లో ఈ ఆనకట్ట నిర్మించాడు. ఈరోజు మేము 6వ తేదీన ఈ గోదావరి జిల్లాల పర్యటనకు రావడం జరిగింది. ద్రాక్షారామాన్ని, రాజమండ్రి మహేంద్రవరం పట్టణాన్ని సందర్శించాము. ఈ ద్రాక్షారామం వెళ్ళే మార్గంలో ఈ గోదావరి జలాలు ప్రవహించే కాలువల వెంపడి ఎక్కడ చూసినా మనకు ఈ కాటన్ ద్వారా విగ్రహాలే కనిపిస్తాయి. ఆ విధంగా తెలుగు వారికి, ముఖ్యంగా గోదావరి ప్రాంత ప్రజలకి నిత్య పూజనీయుడు, అపర భగీరథుడు, సాగునీటి రంగంలో అద్భుతమైన మేధావి సర్ఆర్థర్ కాటన్. సర్ఆర్థర్ కాటన్ సృష్టించిన అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతము ఈ ధవళేశ్వరం బ్యారేజ్. రైలు ప్రయాణ సమయంలో రైలు మార్గం వెంబడి ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించే పచ్చని పంట పొలాలు ఇవి. ధాన్య రాసులు పండే ఈ పచ్చని పంట పొలాల కారణంగా ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందింది. 2 శతాబ్దాల క్రితం గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడానికి ముందు ఈ ప్రాంతపు పరిస్థితి మరో రకంగా ఉండేది. ఇది మన చరిత్ర, మన తెలుగు వారి చరిత్ర. ఆకలిని, కరువు కాటకాలను జయించేందుకు 2 శతాబ్దాల క్రితం కార్యరూపం దాల్చిన ఒక భగీరథ ప్రయత్నానికి సంబంధించిన చరిత్ర ఇది. ఒకవైపు వరదలు, ఇంకొక వైపు అనావృష్టి, కళ్ళ ముందు జీవజలాలు ప్రవహిస్తున్న బీడుగా ఉన్న పంట భూములు, ఇది ఆనాటి గోదావరి జిల్లాల పరిస్థితి. 1833లోను 1839లోను వచ్చిన వరదలు, అనావృష్టి కారణంగా ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు ఆకలి సాగులకు గురయ్యారు. గోదావరి నదికి వచ్చే వరదల్ని నివారించేందుకు నదీ జలాలను పంట పొలాలకు మళ్లించి కరువు కాటకాలను నివారించాలంటే గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వము గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణ బాధ్యతలను సర్ ఆర్థర్ కాటన్కు అప్పగించింది. కాటన్ ద్వారా గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ పాపికొండల మొదలు రాజమండ్రి వరకు గుర్రం మీద పర్యటించేవారు. ఈ సమయంలో మనం 2 శతాబ్దాల క్రితం నాటి భౌగోళిక పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడున్నట్లుగా అనుకూలమైన రవాణా సదుపాయాలు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి కావు. గోదావరి తీరం వెంబడి ఆనకట్ట నిర్మాణానికి వివిధ ప్రదేశాలను పరిశీలించే క్రమంలో ఆహారం లభించినప్పుడు కాటన్ ద్వారా అరటిపళ్ళు తిని సర్దుకునేవారు. రాజమహేంద్రవరానికి దిగువన గోదావరి నది అనేక పాయలుగా విడిపోతుంది. రాజమహేంద్రవరానికి దిగువన ధవళేశ్వరానికి, విజయేశ్వరానికి మధ్య ఉన్న ప్రదేశము అత్యంత ఎడల్పు కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో నదీ గర్భంలో అనేక లంకలు, ఇసుక మేటలు ఉన్నాయి. ఆనకట్ట నిర్మాణ సమయంలో నదీ జలాలను మళ్లించడానికి ఒక క్రమ పద్ధతిలో ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇది అనువైన ప్రదేశంగా కాటన్ ద్వారా ఎంపిక చేశారు. ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి కాటన్ ద్వారా ప్రణాళికను అప్పటి మద్రాసు ప్రభుత్వము లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు వారికి నివేదించింది. 1846వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి అనుమతి లభించింది. నదీ గర్భంలోని ఇసుక మేటలోని ఇసుకను నదీ జలాలను మళ్లించేందుకు గట్లుగా ఉపయోగించారు. ఈ గట్ల అంచులను పటిష్టపరిచేందుకు బొంతరాళ్లను ఉపయోగించారు. ఆనకట్ట నిర్మాణ ప్రదేశం వరకు బొంతరాళ్లను రైలు మార్గం ద్వారా తరలించారు. ఆ రాళ్లను పడవల సహాయంతో
నిర్మాణ ప్రదేశానికి చేరవేసేవారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉన్న కాటన్ మ్యూజియం ఈ బ్యారేజ్ నిర్మాణ చరిత్రను మన కళ్ళకు కడుతుంది. ఆ రోజుల్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి వాడిన పరికరాలను మనం కాటన్ మ్యూజియంలో చూడవచ్చు. ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో కాటన్ దొర దేశీయుల అభిమాన అనే చూరగొన్నాడు. వారు ఎన్నడూ పాలక వర్గానికి చెందిన వ్యక్తిగా భావించలేదు. ఈ ఆనకట్ట నిర్మాణానికి పనిచేసిన వేలాది మంది కూలీలలో తాను ఒక కూలీగా కలిసిపోయి ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక మహత్తరమైన కార్యాన్ని సాధించడంలో నాయకుడు కార్యశూరుడు ఎలా ఉండాలో మనకు కాటన్ దొర జీవితం తెలియజేస్తుంది. ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో కాటన్ దొరకు వీరన్న దొర సహపర్యవేక్షకుడుగా ఎంతో సహకరించారు. కాటన్ దొరకు దేశీయుల సామర్థ్యము పనితనం పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆనకట్ట నిర్మాణానికి 10,000 మంది కూలీలను 500 మంది కమ్మరులను 500 మంది వడ్రంగులను నియమించారు. ఆనకట్ట నిర్మాణంలో నిమగ్నులైన శ్రామికుల పిల్లలకు కాటన్ దొర సతీమణి విద్యాబుద్ధులు నేర్పించేది. 1852 నాటికి ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యింది. ఆనకట్టకు అనుబంధంగా రూపొందించిన నీటిపారుదల వ్యవస్థ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలలోని లక్షలాది పంట పొలాలకు సాగునీరు లభించింది. గతంలో 2 సార్లు ధవళేశ్వరం ఆనకట్టను కాటన్ మ్యూజియంను సందర్శించడం జరిగింది. 2 శతాబ్దాల క్రితం అప్పుడప్పుడే పారిశ్రామిక విప్లవం పురుడు పోసుకుంటున్న కాలంలో ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో మేధాశక్తితో మానవ వనరులతో ప్రధానంగా మానవ శ్రమతో సహకారమైన ఇంజనీరింగ్ అద్భుతము ధవళేశ్వరం బ్యారేజ్. నదులున్న చోట నాగరికతలు వర్ధిల్లుతాయి. నదీ జలాలను పంట పొలాలకు మళ్లించే బృహత్తరమైన సాగునీటి పథకాలు రూపొందించిన గొప్ప మేధావి అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో కావేరీ నది మొదలు పెన్నా కృష్ణ గోదావరి నదులకు అనేక ఆనకట్టలు నిర్మించడం జరిగింది. వీరి కృషి వల్ల 2 శతాబ్దాల క్రితమే మన దేశంలో లక్షలాది బీడు భూములు సాగులోనికి వచ్చాయి. సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించిన బృహత్తరమైన సాగునీటి పథకము గంగా కావేరి అనుసంధాన పథకం. ఈ బృహత్తర పథకం ద్వారా దేశవ్యాప్తంగా వరదలను కరువులను అరికట్టవచ్చు. ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ మ్యూజియంలో మనం సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించిన గంగా కావేరి అనుసంధాన పథకానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను చూడవచ్చు.